హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మొన్న రోజ్ వాటర్ వీడియో చేసినప్పుడు చాలామంది అడిగారు మంగుమచ్చలకి టిప్ ఉంటే చెప్పమని ఇది బాగా వర్క్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది కానీ ఒక్కసారికి అయితే రాదు కనీసం వన్ మంత్ పడుతుంది మీరు ట్రై చేసి అదే తగ్గిన తర్వాత కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఇది ఎలా అంటే ఫస్ట్ ఏంటంటే మంగుమచ్చలు ఈ బుగ్గల పక్కన చంపల పక్కన మచ్చల్లాగా వస్తాయి కదా ఇది ఎక్కువగా థర్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకే వస్తుంది మళ్ళీ ఫార్టీ ఇయర్స్ తర్వాత తగ్గిపోతుంది ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా పిగ్మెంటేషన్ వస్తుంది దీన్ని తగ్గించడానికి రెండు టిప్స్ అయితే చెప్తున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నవి జాజికాయలు మనం బిర్యానీలో వేసుకుంటాం కదా ఆ జాజికాయ తీసుకోవాలి తర్వాత పాలు తీసుకోవాలి ఆవు పాలు మాత్రమే తీసుకోవాలి మీకు ఆవు పాలు దొరకకపోతే ఇంకా ఏదైనా నార్మల్ పాలు తీసుకోండి నేను ఇక్కడ తీసుకుంటున్న పాలు ఏంటంటే మేము మావ పాలు పోయించుకుంటాం ఇవి కూడా ఆవు పాలు అయితే చాలా మంచిది కానీ ఇవి జెర్సీ పాలు తర్వాత అల్లం దంచుకునేది తీసుకోవాలి ఇది రివర్స్లో బోర్లించి నుంచి సానలాగా తీసుకోవచ్చు ఉంటే ఇంకా చాలా మంచిది గంధం తీసుకుంటారు కదా సానరాయి లేదు మా ఇంట్లో అందుకని ఇక్కడ మామూలుగా దంచుకునే రాడు మీదే నేను అరగదీస్తున్నాను డబ్బా పైన అయితే చిన్న రాళ్ళలా ఉంది కానీ పైకి వెళ్ళడం ఎందుకులే అని చెప్పి నేను ఇక్కడ అరగదీస్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ అరగదీసుకోవాలి ఇలా పేస్ట్ లాగా వస్తుంది అరగదీసిన తర్వాత ఈ పేస్ట్ని తీసుకుని మనకి ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడ రాసుకోవాలి ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లే ఎక్కువగా ఈ మంగు మచ్చలు అనేవి వస్తాయి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్ లోషన్ వాడాలి చాలామందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా వాళ్ళకి ఏంటంటే ఆ మలనిన్ అనేది ఇక్కడ ఎక్కువగా అంటే బొగ్గల దగ్గర ఎక్కువ రిలీజ్ అవడం వల్ల ఈ మచ్చలు వస్తాయి ఈ మచ్చలు బాగా ఎక్కువగా ఉంటే మాత్రం మీరు ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది చాలామంది ఆయింట్మెంట్లు అవి రాసుంటారు అవి రాసినా కానీ అప్పటికి తగ్గినా మళ్ళీ నార్మల్ అయిపోతుంది ముఖ్యంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రూట్ జ్యూసు అలానే వెజిటేబుల్ జ్యూసు రా ఫుడ్ ఎక్కువగా అంటే పచ్చిగా ఉన్న ఫుడ్డు ఎక్కువగా జ్యూస్లు కూరగాయలు ఎక్కువగా తింటూ ఉండాలి దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇది డార్క్నెస్ అనేది తగ్గుతుంది ఇక్కడ చూపించినట్టుగా మనం అప్లై చేసుకోవాలి టూ త్రీ డేస్కి ఒకసారి అప్లై చేసుకున్న మనకి సరిపోతుంది మనకు ఉండే ఎక్కువ పిగ్మెంటేషన్ బట్టి రోజు అయితే అప్లై చేయకూడదు ఇలా తీసి ఈ పేస్ట్ అంతా రాసుకుంటూ ఉండాలి చూడండి మనకి మామూలుగా ఇది తీసినప్పుడు ఇలా ప్లెయిన్గా అయిపోయింది కదా ఖచ్చితంగా ఇలా అప్లై చేసుకుని ఆరిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుని మాములుగా తుడిచేసుకోవాలి ఏది అప్లై చేసినా కానీ ఆ రోజు కెమికల్కి సంబంధించింది సోప్లు అలాంటివి ఏమీ ఫేస్ మీద పెట్టకపోవడం చాలా మంచిది పెట్టకూడదు కూడా నెక్స్ట్ టిప్ ఏంటంటే పొటాటో పొటాటో అసలు వైట్నింగ్కి ఇలా మచ్చలు తగ్గించడానికి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే అసలు చెప్పక్కర్లేదు పొటాటోని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రతిరోజు పెట్టుకున్న అసలు ఏమి ఇబ్బంది ఉండదు ఈ పొటాటో జ్యూస్ని ఇలా తీసుకోవాలి ఒక మొక్క అయితే సరిపోతుంది నేను పెద్దది తీసుకున్నాను కదా ఇలా గ్రేట్ చేసేదాంతో గ్రేట్ చేసుకుంటేనే మనకి జ్యూస్ బాగా వస్తుంది మిక్సీలో వేస్తే మనకి అంత బాగా రాదు ఇలా ఏదైనా కచ్చిఫ్ కానీ లేదంటే ఇలాంటి టీ ఫిల్టర్ కానీ తీసుకుని ఫిల్టర్ చేసుకుంటే జ్యూస్ వస్తుంది కదా ఈ జ్యూస్లో మనం కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి మీది డ్రై స్కిన్ అయితే కనుక నిమ్మరసం యాడ్ చేయకండి ఆయిల్ స్కిన్ ఉన్నా కానీ కొద్దిగానే యాడ్ చేసుకోండి ఎక్కువ అయితే చేయొద్దు జస్ట్ కొద్దిగా ఒక పది చుక్కల వరకు వేసుకొని దీంట్లో శనగపిండి వేసుకోవాలి శనగపిండి మన ఇంట్లో మిల్లు పట్టించింది అయితే చాలా మంచిది లేకపోతే మీరు బియ్యం పిండి అయినా మనం ఇంట్లోకి ఆడించుకుంటాం కదా ఆ బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు నేను శనగపిండి అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయాలి అసలు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి ఇదంతా ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు మనకి ఓన్లీ మచ్చలు ఉన్న చోటే కాకుండా ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు అలానే నెక్ వెనకాల బ్లౌజ్ వేసుకున్న వెనకాల వీప్ ఉంటుంది కదా మొత్తం వెనకాల నెక్ అంతా ఫ్రంట్ నెక్ అంతా చెవులకి మొత్తం అంతా కూడా అప్లై చేసుకుని బాగా ఇవ్వాలి ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు మాట్లాడకుండా రిలాక్స్డ్గా ఉంటే మనకి చాలా బాగుంటుంది ఆ ఫేస్ ప్యాక్ రిజల్ట్ కూడా బాగుంటుంది ఫేస్ ప్యాక్లు వేసుకున్నప్పుడు మాట్లాడితే మనకి స్కిన్ ఫోల్డింగ్స్ అనేది పడిపోతుంది రింగిల్స్ వచ్చేస్తాయి ఈ ఫేస్ మాస్క్ వేసుకున్నాం కదా ఇది బాగా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నీళ్లు తడుపుకుంటూ చేతులతోనే బాగా రఫ్ రఫ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా కాటన్ టవల్ తీసుకుని ఒత్తేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ వేసిన రోజు మీరు సోప్ కానీ అలాంటి కెమికల్ ఫేస్ వాష్లు కానీ ఏమీ వాడకూడదు జస్ట్ నార్మల్గా వాటర్తోనే ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి ఆ రోజంతా ఇలా మనం వారానికి మూడు సార్లు ఈ ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు మీరు పొటాటోని ఒకవేళ టైం లేకపోతే కట్ చేసేసుకుని కడిగిన పొటాటోని కట్ చేసేసి చేతితోనే మామూలుగా ఆ ముక్కతోనే మన స్కిన్ అంతా రఫ్ చేసుకోవచ్చు అది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది పొటాటోతోనే మనం ఇంట్లోనే ఫేస్ వాష్ తయారు చేసుకోవచ్చు ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి